చాలా కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు సిచ్యువేషన్ కి ఆ పాట. అయితే ఆ సాంగ్ ఆయన ఏం అక్కడ మెన్షన్ చేశాడంటే, దేవుడే నాకు ఆశ్రయంబు, రాగం శంకరాభరణం, తాళం త్రిపుట తాళం అని పెట్టాడు తీసరం. సో ఇప్పుడు శంకరాభరణం రాగం అని ఉంది అక్కడ, తీసరం ఆది తాళం అని ఉంది, ఏంటి తెలియదు కదా అని పాడతారు. అందరూ రకరకాలుగా పాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రతి పాటకి వెనక స్వరం ఉంటుందని, ఆ స్వరంతోనే పాడాలని, ఆ స్వరం నేర్చుకుని మన రాగం ఆ రాగం ఏంటి తెలుసుకుని ఆ తాళం తెలుసుకుని ప్రతి వాళ్ళు శాస్త్రీయంగా తయారవడం అన్నదే క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మేము ఈ పాట పిల్లలకు నేర్పేటప్పుడు దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గం, ఇప్పుడు దీన్ని నేను స్వరం చెప్తాను చూడండి, సరిగా పాప గమగరీరి సరిగా దాని సరిని సరిగా పాప గమగరీరి సరిగా దాని సరిని గ ప ప గ ప ప పద ప మ మ రి మ మ రి మ మ పాప మగరే సరి గ ప గ మగరీరి సరి గ దాని సరి దిశ. ఈ స్వరం ఇలా పాడాను నేను, ఇది తిస్రం తక్కి తక్కి తక్ అనే తాళంలో ఉంది. ఈ విషయం తెలియకుండా ఇప్పుడు నేను ఈ స్వరం పాడాను కదా, ఈ స్వరం పాడడం వల్ల ఈ స్వరం అందరూ నేర్చుకోవడం వల్ల ఒకే విధంగా పాడతారు పాటని అందరు ఒకేలాగా. సరిగా పా దేవుడేనా ఇలాగా ప్రతి అక్షరం స్వరంతో నేర్చుకోవడం వల్ల అందరూ ఒకలాగే పాడడం జరిగింది. అందుచేత ఇప్పుడు శాస్త్రంలోకి వస్తా. కనుక ఈ శంకరాభరణం ఏంటి, ఈ తిస్రం ఏంటి, త్రిపుట తాళం ఏంటి, ఆది తాళం ఏంటి, కళ్యాణి రాగం ఏంటి, ఆనంద భైరవి ఏంటి, నటభైరవి, ఇవన్నీ ఎలా నేర్చుకుంటాం అది తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది అని నిన్న చెప్పాను. ఇకపోతే త్వరగా చెప్తాను. ఇప్పుడు ఏడు స్వరాలు సారీగామాపాదాన్ని వినండి. ఈ ఏడు స్వరాలు రాగాలు, ఏడు స్వరాల నుండి రాగాలు పుట్టాయి. భారతదేశం శాస్త్రీయ సంగీతం చాలా విశిష్టమైంది, వెస్ట్రన్ కూడా పనిచేయదు అంత విశిష్టమైన శాస్త్రాన్ని ఇక్కడ పొందుపరిచారు. ముందు నేను పెద్ద ఇష్టపడేవాడిని కాదు, తర్వాత దాని లోతుకెళ్ళిన తర్వాత దాని ఇది అర్థమైంది. ఏం చేశారంటే సారీగామ ఒకసారి టెక్స్ట్ ఇస్తారని త్వరగా చెప్తా చూడండి సార్. చూడండి ఇక్కడ స్వరాలు ఏడే ఉన్నాయి సారీగామ పాదాన్ని, కానీ శాస్త్రంకి వచ్చేసరికి 16 స్వరాలు కనిపిస్తాయి. 16 స్వరాలు అంటే 16 శృతులు, సా రి గా అలా పైకి వెళ్తుంది కదా. ఈ 16 శృతుల్లో ఎలాగంటే సా అంటే షడ్జమం, రి అంటే రిషభం. నిన్న విన్నవాళ్ళు చెప్పాలి, బాబు ఎవడో నవ్వుతున్నాడు చక్కగా తెలిసినట్టు. సా షడ్జమం, రి రిషభం, గా గాంధారం, మా మధ్యమం, పా పంచమం, దా దైవతం, నీ నిషాదం, ఇవి పేర్లు. అయితే రీ అంటే ఒకే రీ కాదు, మూడు రీలు చెప్పారు అక్కడ. సా తర్వాత పైన పలికే మొదటి నోటు రీ 1, రీ 2, రీ 3. రీ అంటే శుద్ధ రిషభం, రీ 2 చతుశ్రుతి రిషభం, రీ 3 షట్శ్రుతి రిషభం. మూడు రిషభాలు సా తర్వాత మూడు రిషభాలు అలాగా రీలు.
నెక్స్ట్ గాక్ వచ్చారు గాంధారం, అది కూడా మూడు. మొదటిది శుద్ధ గాంధారం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం. రీలు మూడు, గాలు మూడు. నెక్స్ట్ మధ్యమం. మా అంటే సెంటర్ నోట్, సాదిగా మా పాదాని, వీటిలో మా చాలా ప్రాముఖ్యమైన నోట్ మధ్యమం. ఇవి రెండు, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం. తర్వాత ప, సరిగా మా ప. నెక్స్ట్ ద, దైవతం. ప అంటే పంచమం, ద దైవతం. ఈ దైవతాలు దాలు కూడా మూడు, ద వన్, ద టూ, ద త్రీ. శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, షట్శ్రుతి దైవతం, మూడు. ద నెక్స్ట్ ని, నిషాదం. సో నీ వన్, నీ టూ, నీ త్రీ. శుద్ధ నిషాదం, కైశిక నిషాదం, కాకర నిషాదం. ఆ నెక్స్ట్ మళ్ళీ సా వస్తుంది, తారస్థాయిలో సా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్డర్ పైకి, సా రీ వన్, రీ టూ, రీ త్రీ, గా వన్, గా టూ, గా త్రీ, మా వన్, మా టూ, పా, దా వన్, దా టూ, దా త్రీ, నీ వన్, నీ టూ, నీ త్రీ, సా. ఇన్ని 16 శృతులు ఉన్నాయి. ఈ 16 శృతుల్ని, ఈ 16 శృతులు శాస్త్రానికి చాలా అవసరం. అయినా మళ్ళీ 12కి కుదించారు వీటిని. 12కి ఎలా కుదించారంటే, శుద్ధ రిషభం, ఐ మీన్ షట్శ్రుతి రిషభం అంటే మూడో రి మీకు సాధారణ గాంధారానికి సమానం, అంటే రెండో గాకి సమానం, ఈక్వివలెంట్. అది రెండు ఫ్రీక్వెన్సీ ఒకటే అని చెప్పి షట్శ్రుతి రిషభాన్ని పక్కకు పెట్టారు. అక్కడ ఒక్క రెండు రీలే ఉన్నాయి, శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభం. నెక్స్ట్ గాకు వచ్చారు. ఈ శుద్ధ గాంధారము, చతుశ్రుతి రిషభము రెండు ఈక్వివలెంట్, అందుచేత శుద్ధ గాంధారాన్ని తీసేశారు. రెండు రీలే, సాధారణ గాంధారం, అంతర్గాంధారం. నెక్స్ట్ రెండు మా, నెక్స్ట్ ప. మళ్ళీ దా వచ్చేసరికి షట్శ్రుతి దైవతము, కైశిక నిషాదానికి అంటే గా రెండుకి సమానం, అందుకనే షట్శ్రుతి రిషభం పక్కకు పెట్టేసారు. రెండు దాలే, శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతం. మళ్ళీ నీకు వచ్చారు. నీకు వచ్చేసరికి శుద్ధ నిషాదము, చతుశ్రుతి రిషభానికి సమానం, ఈక్వివలెంట్. అంచేత శుద్ధ నిషాదం తీసేసి కైశిక నిషాదం, కాకర నిషాదం తీసేయడం అంటే శాస్త్రం నుండి తప్పించలేదు, ఇక్కడ షార్ట్ చేశారు అన్నమాట. అవన్నీ ఈక్వివలెంట్, అవన్నీ ఉంటాయి రాగబంధం. మళ్ళీ సార్, సో ఇప్పుడు మనం మిగిలింది సా నుండి రీ వన్, రీ టూ, గా వన్, గా టూ, మా వన్, మా టూ, ప, దా వన్, దా టూ, నీ వన్, నీ టూ, సా. ఈ స్వరాలు వరుసగా వస్తాయి. ఎలా వస్తాయంటే, వినిపించిందండి కొంచెం? కొంత వినిపిస్తుందండి, పర్వాలేదు. పర్వాలేదు కదా. అట్లాగా సా తర్వాత రీ వన్, రీ టూ, అంటే హయ్యర్ నోట్స్ అలాగా వరుసగా రీ వన్, రీ టూ, గా వన్, గా టూ, మా వన్, మా టూ, పా, దా వన్, దా టూ, నీ, నీ వన్, నీ టూ, సా, అలా పాడారు. దిస్ ఇస్ కాల్డ్ క్రొమాటిక్, క్రొమాటిక్ నోట్స్ అంటారు ఇది. యాక్చువల్గా మన కీబోర్డ్కి వస్తాం నెక్స్ట్ ఇమీడియట్, ఇది ఫినిష్ చేస్తాం. సో ఎంత ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం అని చెప్తున్నానంటే, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ వాళ్ళు కీబోర్డ్స్, గిటార్స్ వాడరు. వాళ్ళంతా ఒక శృతి పెట్టుకుని ఈ శాస్త్రాన్ని చేశారు. అంటే సా అది సావచ్చు, అది సావు, ఏదో ఒక నోట్ పాడుకోవడం, పాడుకుని అక్కడి నుండి రీ వన్, రీ టూ, గా వన్, గా అలాగా పైకి పాడారు. వెంకటామఖి అనే ఆయన 16th century ఈ ప్రయోగాన్ని చేసి పెర్ముటేషన్ కాంబినేషన్స్ లో రాగాల్ని
ఇప్పుడు ఏ రాగం తీసుకున్నా అన్నింటిలోనూ సరిగమ పదనియే ఉంటాయి. మరి తేడా ఎలాగా అని ఆయన ఏం చేశాడంటే, సార్ రీ వన్ రీ టూ గా వన్ అలాగ పైకి పాడిన తర్వాత ముందు షడ్జిమం తీసుకున్నాడు, సా చా ఒక సా తీసుకున్నాడు, రీ వన్ పాడాడు, నెక్స్ట్ గాలో నుండి గావన్ పాడాడు, మా నుండి మావన్ పాడాడు, నెక్స్ట్ పా దా నుండి దావన్ పాడాడు, నీవు నీవు నీవన్ పాడాడు. అంటే అన్ని ఒకటి ఒకటి తీసుకున్నాడు, సా రీవన్ గా గావన్ మావన్ పా దావన్ నీవన్ సా. ఇది వరుసగా పాడితే రాగం ఎలా వచ్చిందంటే, సరిగమ పదనియే త్రీ వన్ పెర్ముటేషన్ కాంబినేషన్. సో దానికి ఒక పేరు పెట్టాడు హనుమత్తోడి. అలాగా ఒకటి సా తీసుకోవడం, రీ టు గా టు మా వన్ పా థా టు నీ టు సా శంకరాభరణం. మా అనేది ఈ సెంటర్ నోట్ కాబట్టి మా వన్ శుద్ధ మధ్యమముతో ఒక 36 రాగాలు చేశాడు. మళ్ళీ మా టు ప్రతి మధ్యమ రాగముతో ఇంకొక 36 చేశాడు. మొత్తం టోటల్ 72 మేళకర్త రాగాలు అంటారు. అంటే సరిగమ పదాని సంపూర్ణ రాగ, దే ఆర్ కాల్డ్ సమ్ హెప్టోటానిక్ రాగాస్. అంటే 7 నోట్స్ ఉంటుంది సరిగమ. ఎందుకు చెప్తున్నానంటే 7 నోట్స్ ఉంటుందని ఇంకా చరిత్ర తర్వాత. సో దే ఆర్ కాల్డ్ హెప్టోటానిక్ సరిగమ. ఇప్పుడు ఇది చాలా మంది కొంతమంది ఇంగ్లీష్ లో కూడా చెప్పాలని ఉంది నాకు. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ సమ్ స్టూడెంట్స్ కెనాట్ ఫాలో తెలుగు. బట్ ఇక్కడ అందరూ చాలా వరకు తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎంతైనా షడ్జమము సాయే, ఇంగ్లీష్ అయినా ఎస్ఏ రాస్తాం దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అది వెస్టర్నర్స్ ఎలా చేశారో తర్వాత వస్తాం. సో ఈ పెర్ముటేషన్ కాంబినేషన్స్ లో సరిగమ పదాన్ని రీవన్ ఉండొచ్చు, గావన్ ఉండొచ్చు, రీటు ఉండొచ్చు, అట్లాగా సపరేట్ చేస్తూ ఒక్కొక్క దాని ఒక్కొక్క రాగాన్ని 72 మేళకర్త రాగాలు అన్నారు. సంపూర్ణ రాగాలు సరిగమ పదాన్ని 7 నోట్స్. సో ఇప్పుడు శంకరాభరణం తీసుకున్నాం అనుకోండి, ఇది శుద్ధ మధ్యమ రాగం అంటారు. అంటే మావన్ ఉంటుంది అందులో. అంటే ఎలా రాగాన్ని చెప్పేటప్పుడు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దేవతం, కాకర నిషాదం అని కానీ రాస్తే అది శంకరాభరణం. ఏ శాస్త్రవేత్త ఏ శాస్త్ర పండితుల దగ్గరికి వెళ్ళినా ఆ పదాలు మీరు అలా చెప్పారు, ఓ శంకరాభరణం సార్ అంట. అదే ప్రతి మధ్యమ రాగానికి వచ్చారనుకోండి, ఇప్పుడు శంకరాభరణం శంకరాభరణం ఎందుకైంది, నోట్స్ డీటెయిల్ గా ఉంటుంది. రెండో రీ రెండో గా మొదటి మా పా రెండో ద రెండో నీ సా. ఇదే ఒకే నోట్ మీరు మారిస్తే కళ్యాణి అయిపోతుంది. అది ప్రతి మధ్యమ రాగము. అంటే మావన్ బదులు మాటు పాడారనుకోండి, ప్రతి మధ్యమం పాడారనుకోండి, దట్ ఇస్ కాల్డ్ మేచ కళ్యాణి అన్నారు 65వ మేళకర్త రాగం. ఈ శంకరాభరణం 29వ మేళకర్త రాగం. రాగాలకి నంబరింగ్ ఇచ్చారు, ఆ నంబర్ కూడా చాలా ఆశ్చర్యంగా ఇచ్చారు. చివరిలో మనం చాలా క్లాసెస్ చెప్తాం కాబట్టి ఆ నంబరింగ్ తెలియకపోతే చాలా అది ఎందుకు 29 ధీర శంకరాభరణం, 29 ఈస్ ధీర శంకరాభరణం, ఎందుకు 29, 65 మేచ కళ్యాణి, ఎందుకు 65 అన్నది కూడా ఒక శాస్త్రబద్ధంగా పేరు నంబరింగ్ ఇచ్చారు వాళ్ళు. కనుక ఇప్పుడు శుద్ధ మధ్యమం కాదు ప్రతి మధ్యమం పాడితే కళ్యాణి రాగం ఒకే నోట్ చూడండి. కలర్ మారిపోయింది. శంకరాభరణంలో ఇది శుద్ధ మధ్యమ రాగం శంకరాభరణంలో మావన్ వస్తే అవే నోట్స్ అలా ఉండి మాటూకి వెళ్ళారంటే అది మేచ కళ్యాణి. ఇలా ఒకే నోట్ అన్నింట్లోనూ సరిగమ పదనే వస్తుంది కానీ
ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క నోట్ తేడా ఉంటుంది, రెండు నోట్లు తేడా. ఇదే కాంబోజీ రాగానికి వెళ్ళారనుకోండి, శంకరాభరణంలో కాంబోజీ రాగం కూడా శుద్ధ మధ్యమ రాగమే, మా వన్ ఉంటుంది. శంకరాభరణానికి కాంబోజీ రాగానికి తేడా ఏంటంటే, శంకరాభరణంలో రెండో నీ వస్తుంది, కాంబోజీలో మొదటి నీ వస్తుంది. అంటే కైశిక్ మీద నిషాదం వస్తుంది, ఒక నోటి తేడా. అంటే ఓన్లీ ఒకే నోటు మారడం వల్ల ఆ రాగం కలరం అయిపోతుంది భావం. అంటే మనకి ఎన్ని రసాలు ఉన్నాయంటే 9 రసాలు ఉన్నాయంటారు. ఈ 9 రసాలు అంటే కోపం, సాడ్నెస్, ఆనందం, ఇవన్నీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నింటినీ ఈ అన్నింటి రాగాల్లోనూ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఒక నోటు తేడా ఉండొచ్చు, రెండు నోట్లు తేడా. ఇప్పుడు మేము ఏదన్నా ఒక సాడ్గా ఏదన్నా పాట ఉందంటే శివరంజని అంటాం. అంటే శివరంజని అనే రాగం పాడుకుంటే ఇది ఆ కలర్ వస్తుంది, ఆ వేదన, ఆ దేనం, ఇలాగా ఆనందానికి ఒక రాగం, కోపానికి ఒక రాగం, ఇలాగా రకరకాల ప్రతి రసానికి ఒక్కొక్క రాగం చెప్పిన మనం పాడుకుంటూ ఉంటాం. అది గట్ట అర్థమైందండి. ఓకే, అందరూ అర్థం అయితే చేతులు చూపించి అర్థం కాకపోయినా చేతులు వస్తుంది, ఎందుకంటే మహర్షి గారిని ప్రోత్సహించడానికి. లేదు, ఇది అర్థం చేసుకుంటేనే మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ముందుకెళ్ళినప్పుడు ఒక రాగం చెప్తాను నేను, ఆ రాగం చెప్పిన ఆ రాగంలో ఉన్న స్వరాలు ఏంటన్నప్పుడు మీరు ఓహో ఇందులో చతుశ్రుతి రిషభం ఉంది, సాధారణ గాంధారం ఉంది ఇలా అని రావాలి. అలా వచ్చే వరకు నలుపుతాను, అది వచ్చిన తర్వాతే అప్పుడు అన్ని అర్థం అవుతాయి, లేకపోతే తేడాలు తెలియవు రాగాలు రాగాలకి. ఇప్పుడే ఇప్పుడే ఎవరైనా క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేస్తారా? ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీకు. సురేఖ ఇజ్రాయెల్ మరి వీడియో ఆన్ చేయకుండా కుదరదే, ముందు వీడియో ఆన్ చేయండి. సురేఖ ఇజ్రాయెల్ వీడియో ఆన్ చేయండి. స్పాట్లైట్ ఓకే. ఇప్పుడు చాలా సంగీతం తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పాటలు పాడుతున్నారు అన్ని. ఈ పాటలు పాడే వాళ్ళకి బాగా పాడతారు, రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళు కూడా శాస్త్రబద్ధంగా అన్ని నేర్చుకుంటే ఇది మేము ఈ పాడ రాగంలో పడి. ఇందాక దుబాయ్ నుండి మీరు ప్రసంగం చేస్తున్నప్పుడు దుబాయ్ నుండి ఒక అమ్మాయి చిన్న పిల్లలు పాట పాడారండి. అవునండి. కాదు ఇప్పుడు మరి సురేఖ ఇజ్రాయెల్ గారు ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడమ్మా త్వరగా, టైం వేస్ట్ కాకుండా. స్టాన్లీ అభిషేక్ వాళ్ళతో ఒక నిమిషం అండి. మీకు స్టెఫీ ఏదో అడుగుతుంటుంది. స్టెఫీ మాట్లాడమ్మా, అడగమ్మా నీ డౌట్. మీరు కొన్ని ప్రశ్నలు వేస్తే మిగతా వాళ్ళందరికీ క్లారిఫై అవుతుంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చాలా అవసరం, తర్వాత మనం పాటల్లోకి వెళ్ళిపోతాం. అడగమ్మా అది ఒకటి, రెండు పక్క పక్కన ఆన్ చేయకూడదు అమ్మా, ఒకటి ఆఫ్ చేసేయండి. మాట్లాడమ్మా. ఎస్ అమ్మా. అంకుల్, మహర్షి అంకుల్, అంటే డిఫరెన్స్ ఏంటి మా వన్ మా టూ అంటే ఎలా తెలుస్తుంది మాకు డిఫరెన్స్? మా అన్నది ఒకలాగే పాడతాం, మా టూ కూడా మా అన్నది ఒకలాగే పాడతాం కదా. మీకు తెలియక ఎందుకు తెలియక అంటున్నానంటే ప్రతిది కూడా ఇప్పుడు సా తర్వాత పాడారు కదా, నెక్స్ట్ వెంటనే రీ వన్ అన్నాను. డిఫరెన్స్ ఉందా? దట్ ఇస్ కాల్డ్ హాఫ్ నోట్, ఓకే, సెమీ టోన్ అంటాం. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సెమీ టోన్ అలా పెరుగుతూ ఉంటుంది. ఈ స్వర స్థానాలను గుర్తుపట్టుకోవడమే మనం చేసే సాధనం. అంటే చెప్తాం
సౌండ్ రావట్లేదు. అందుచేత ఇవి సాధన ప్రతి ఇవే ఎక్సర్సైజ్ చేస్తాను ఇప్పుడు. దాన్ని బట్టి మీకు యూ కెన్ గ్రాస్ప్. ఒకవేళ మీ ఇంట్లో కీబోర్డ్ ఏమైనా ఉంటే ప్రతి స్వర స్థానాలను పట్టుకోవడం అన్నదే ఇప్పుడు వాయిస్ కల్చర్. ఇలాగ మనం సప్ప ఇలా టక్ 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 మనం చెప్తాం. అదే సరిగమ పదని సాప మగరి ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవేంటి జలస్వరాలని ఇవన్నీ అలా నలుపుతాం బాగా పాడించి పాడించి. అప్పుడు ఏమవుతుందంటే ఏ పాట పాడినా ఇమ్మీడియట్ గా ఆ స్వరాన్ని పట్టుకుంటాం. ఓ ఇది మా ఇది పా ఇది రీ అనగలుగుతుంది. అది సాధన వల్ల వచ్చేది. అది మనకు ఎలా తెలుస్తుంది? ఆర్ వన్ ఆర్ టూ అని అంటే ఆర్ వన్ ఆర్ టూ అని ఎలా తెలుస్తుందంటే మీకు ఒక 5 రాగాలు ప్రాక్టీస్ చేస్తాం అనమాట. ఈ 5 రాగాల్లోనూ ఒక రాగం రీ వన్ ఈ రీ వన్ ఏంటో అని గా వన్ ఏంటో అంటే సాధారణ గాంధారం ఏంటో మా వన్ ఏంటో అలా ప్రాక్టీస్ చేసి నలుపుతాం ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ తర్వాత ఏమవుతుందంటే రీ టూకి వస్తాం గా టూకి వస్తాం. ఇలాగా ఒక 5 రాగాలు మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఓ ఇది రీ వన్ ఈ స్థానం రీ వన్ ఈ స్థానం రీ టూ అని ఆటోమేటిక్ గా మీకు పడుతుంది. నేను ఇలా పలకడానికి 40 సంవత్సరాలు పట్టింది. అంటే మీకు 40 సంవత్సరాలు పడుతుందని కాదు, ఇన్ని సంవత్సరాలు నా సంగీత జీవనంలో నాకు అలవాటు పడిపోయింది కాబట్టి ఏదైనా పాడారు అనుకోండి తక్కువ నోట్స్ రాసేసుకుంటాం ఇమీడియట్. ఇప్పుడు ఈ వాయిస్ కల్చర్ అన్నది ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చేయ మొదలు పెట్టాం. ఇప్పుడు కనుక ఒక రాగంతో మొదలు పెడతాం. ఆ రాగంలో ఒక రీటు ఇది ఘాటు అనమాట అని ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఇంకొక రాగాన్ని తీసుకెళ్ళినప్పుడు అందులో రీ వన్ ఉంటుంది గా వన్ ఉంటుంది గా వన్ ఉంటుంది. అది ప్రాక్టీస్ చేసిన అప్పుడు డిఫరెన్స్ మీకు తెలుస్తూ ఉంటుంది. అర్థమైందండి? అంటే కనుక ఈ స్వర స్థానాల్లో ఆ స్థానం ఎట్లా రీచ్ అవ్వాలి, హౌ టు రీచ్ పర్టికులర్ నోట్ అన్నది కేవలం సాధన వల్ల అర్థం. ఇంత మునుపు వీళ్ళందరు పండితులు ఏం చేశారంటే ఓ ఈ చాలా దాన్ని ఇది చేశారు బాగా అర్థం కానట్టుగా చేశారు దాన్ని. నేను ఒక చాలా విడమర్చి నేను ఒక పద్ధతికి తీసుకొచ్చానండి. అంటే 5 రాగాలు మనం పాడుకుంటే మీకు స్వరస్థానాలన్నీ కరెక్ట్ గా తెలుస్తాయి. కనుక మనం మొదలుపెట్టేది అది. ఇంట్రొడక్షన్ ఎందుకు చెప్తున్నానంటే ఓహో చతుశ్రుతి రిషభం ఉంది శుద్ధ రిషభం ఉంది ఈ పదాలు మీకు ముందు అలవాటు అవ్వాలి. సాధారణ గాంధారం అంతర్గాంధారం శుద్ధ మధ్యము ప్రతి మధ్యము ఇవి మీకు ముందు క్లియర్ గా తెలియాలి. ఆ తర్వాత స్వర స్థానాలకు వెళ్ళిపోయింది. అది చేత నేనేం చేస్తానంటే ఇప్పుడు మాకు సిగ్నేచర్ సాంగ్ ఒకటి ఉంది అండి. మా వాళ్ళు ఎవరు రాలేనట్టుంది కదా ఇవాళ కూడా. కేరల్ ఉంది, షారన్ ఉంది. షారన్ ఉందా? కేరల్ బ్యాక్గ్రౌండ్ బోర్డ్ సౌండ్ రాలేదండి. జాయసీ రాలేదా? జాయసీ రాజభా ఫ్యామిలీ లేదు కదా. రాలేదు. షారన్ ఉంది. షారన్ ఇదిగోండి, షారన్ ఉంది. షారన్ ఉంది. వెరీ గుడ్ వెరీ. షారన్ మొన్నే జాయిన్ అయింది. వీళ్ళందరూ సీనియర్స్. వీళ్ళు కవిత రాలేదు కదా. ఓకే సరే. అయితే ఇప్పుడు నేను శంకరాభరణంలో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ సిగ్నేచర్ సాంగ్ నిన్న మొదలు పెట్టాను. అది నేర్పుతాను ఇప్పుడు. నేనే పాడతాను, మీరు నాతో పాడాలి. ఇప్పుడు అన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ కొంత ఇదిగా ఉంటుందేమో. ఆ పాట ఏంటంటే ముందు స్వరం చెప్తాను, ఆ స్వరాన్ని మీరు హమ్ చేసుకుంటూ ఉండండి. అర్థమైందండి? ఇది శంకరాభరణంలో ఉంది ఈ పాట ప్రస్తుతం నేర్పుతారు. అయితే మహర్షి గారు ముందు ఏమన్నా కీబోర్డ్కి వెళ్దామా ఒకసారి? లెసన్ చెప్తాను. ఓకే. అయితే సౌమ్య కూడా ఒక డౌట్ అడుగుతుంది, తర్వాత చెప్తారా? ముందు లెసన్ అయిన తర్వాత చెప్పండి. ఇప్పుడు అడగమానండి, మర్చిపోతాం ఇప్పుడు. ఓకే ఓకే రైట్. ఒక నిమిషం అమ్మా.
అవునండి. ఓకే సౌమ్య, ఓకే సో ఓకే సౌమ్య, ఓకే మా మాట్లాడమ్మా సౌమ్య. అంకుల్ నాకు ఒక డౌట్ ఉంది, మీరు స్వరాస్ లో చెప్పారు కదా ఇలాగా 12 ఉంటాయి అని. అవునమ్మా. అది 16 ఉంటాయి అని చెప్పారు. అవును. దాని తర్వాత మళ్ళీ దానిలో 4 ఈక్వివలెంట్ స్వరాస్ అని చెప్పారు కదా. దానిలో ఇప్పుడు మీరు సా రీ చెప్పారు, గాలో శుద్ధ గాంధారం అదిని చతుశ్రుతి ఋషభం సమానం అని చెప్పారు. ఇప్పుడు మనకి అది పోగా గాటు గాత్రి ఉంది మనకి, సాధారణ గాంధారం అంతర గాంధారం ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దాన్ని మీరు గావన్ గాటు అని చెప్పారు. ఇప్పుడు మనం ఫ్యూచర్ లో శుద్ధ గాంధారం యూజ్ చేయాలి అంటే, గావన్ యూజ్ చేయాలంటే దాన్ని ఎలా రిప్లేస్ చేస్తాము? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు తీసేసాం అంటే తీయలేదు ఇక్కడ. చాలా 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 అంటే అసలు శాస్త్రంలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ 72 మేళకంత రాగాల్లో కూడా వాళ్ళు 3 రీలు 3 గాలు మెన్షన్ చేస్తారు. పెర్మిటేషన్ కాంబినేషన్ లో సా రీ 1 రీ 2 రీ 3 గా 1 గా 2 గా అలాగా ఒక రాగం ఉంది. అంటే మొదటి 6 రాగాల్లో కనకాంగేని రాగం ఉంది మనం. అంటే కొన్ని రాగాలు ఈ 72 మేళకర్త రాగాల్లో చాలా పాపులర్ అయిన రాగాలు ఓన్లీ 16, మాక్సిమం 19 అంటే. మిగతా రాగాల్ని ఎవ్వరు ముట్టుకోలేదు. శంకరాభరణం, కాంబోజీ, నటభైరవి, మాయామాళవ ఇలా కొన్ని ఫేమస్ రాగాస్ తప్ప ఈ మొదట 6 చక్రాలు అంట, ముందు 6లో ఈ షట్సుది ఋషభాన్ని కూడా పాడతారు. అలాగా సా దీవన్ కాంబినేషన్ లో వచ్చింది అలా అంటే సా తర్వాత రీత్రి అంటే సాధారణ గాంధారం పాడతారు, రీని సాధారణ గాంధారాన్ని రీలా పాడతారు. అంటే 3 రీ పాడతారు. ఈ కన్ఫ్యూజన్ మీకు ఎందుకని చెప్పి ముందు దాన్ని అలా పక్కన పెట్టాను. నువ్వు చాలా మంచి ప్రశ్న చేసావు. కనుక ఈ ఈక్వివలెంట్ రాగాల్ని, ఈక్వివలెంట్ నోట్స్ ని పక్కన పెడదాం పిల్లలు అర్థం అవడం కోసం. ఓకే, ప్రస్తుతానికి మనకి రీ 1 రీ 2 గావన్ గాటు మావన్ మావన్. అంచేతనే రీ 1 రీ 2 రాసేటప్పుడు షూరి శుద్ధ ఋషభం, షారి చతుశ్రుతి ఋషభం అని రాస్తారు. అర్థమైనా? అలాగే గావన్ గాటు అనేకుండా సాగా అమ్గా అని రాస్తారు. అర్థమైందమ్మా ఇప్పుడు? కనుక రీ 1 రీ 2 అన్నది మీకు నేను ఈజీ దానికోసం చెప్పాను తప్ప అక్కడ రాసేటప్పుడు శంకరాభరణం అనగానే సా చారి అంటే చతుశ్రుతి ఋషభం, అంగ అంతర గాంధారం, సుమ శుద్ధ మధ్యమం, ప చాద చతుశ్రుతి దైవతం, కాని వ్యాకరణ నిషాదం అని అలా షార్ట్ కట్ మెన్షన్ చేస్తా త్రీ 1 3 2 అనే కన్నా. ఎందుకంటే ఈ 3 3 3 ఉన్నాయి, ఉండబట్టే 72 మేళకర్త రాగాలు అయ్యాయి దాని తర్వాత. కనుక ఇప్పుడు ఒక స్ట్రక్చర్ అర్థమైంది కదా మీకు. అంటే ప్రతి రాగంలోనూ ప్రతి ఒక్కొక్క రాగానికి డిఫరెన్సెస్ ఈ కేవలం ఈ చేంజెస్ వల్ల తెలుస్తాయి. అర్థమైందిగా అక్కడ వరకు? రైట్ సార్. అయితే సాంగ్ లోకి వెళ్ళిపోదాం సార్. చూడండి ఇది ఇదా ఇంకా నెక్స్ట్ కేళ్ళండి. ఓకే అండి. ఇక్కడ కీబోర్డ్ చూసారు కదా, ఈ కీబోర్డ్ చాలా మంది కీబోర్డ్ వాయిస్తా ఉంటారు. ఇది 5 అంటే 5 బ్లాక్ 2 3 2 3 అలా ఉన్నాయి కదా, బ్లాక్స్ అంటాం 2 3 అది 5.
ఫస్ట్ నోట్ అది అది సి. సో బ్లాక్ కీబోర్డ్ లో ఒక బ్లాక్ సితో స్టార్ట్ అవుతుంది. ఈ వైట్ నోట్స్ అంతా వరుస నోట్స్ సిడిఈఎఫ్జిఏబి కాల్డ్ వన్ బ్లాక్. ఈ బ్లాక్ నోట్స్ అన్ని అంటే సి బిట్వీన్ సి అండ్ డి యు సి వన్ బ్లాక్ నోట్ అది సికి షార్ప్ డికి ఫ్లాట్ నోట్ అంటే సికి హయ్యర్ నోట్. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇది దీన్ని గమనిస్తే. సో ఇప్పుడు సి సా అనుకున్నాం అనుకోండి ఈ ఫస్ట్ బ్లాక్ నోట్ రీ వన్ అవుతుంది డి రీ టూ నెక్స్ట్ షార్ప్ డి బ్లాక్ నోట్ అది గా వన్ ఈ నోట్ గా టూ ఎఫ్ మా వన్ నెక్స్ట్ బ్లాక్ నోట్ మా టూ జి పా నెక్స్ట్ నోట్ బ్లాక్ దా వన్ శుద్ధ దైవత్ నెక్స్ట్ ఏ దా టూ నెక్స్ట్ నీ వన్ కైశిక నిషాదం బ్లాక్ నోట్ నెక్స్ట్ కాకర నిషాదం అది అంటే మీ కీబోర్డ్ కానీ అలా పెట్టుకుంటే సీ గాని సాగా తీసుకుంటే అంటే 12 శృతుల్ని మనం సాగా తీసుకోవచ్చు షడ్జిమం లాగా. ఎందుకంటే మనం రకరకాల శృతుల్లో పాడుతూ ఉంటాం మీరు వినే ఉంటారు ఒక శృతిలో పాడండి రెండు శృతుల్లో పాడండి అంటూ ఉంటాం కదా అలాగే మన సి శృతిలో పాడండి లేదా డి శృతిలో పాడండి అంటాం. ఎప్పుడైతే అలా అన్నామో ఏ శృతిలో మనం పాడాలని మనం చెప్పామో మెన్షన్ చేసామో అది సా అవుతుంది. ప్రస్తుతానికి మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం సి సా అనుకున్నాం అనుకోండి అక్కడ నుండి వరుసగా లెక్క పెట్టండి రీ వన్ రీ టూ గా వన్ గా టూ మా వన్ మా టూ పా దా వన్ దా టూ నీ నీ వన్ నీ టూ సా. ఇప్పుడు నేను శంకరాభరణం మిమ్మల్ని వాయించమన్నాను అనుకోండి అక్కడ రాస్తాను సా రీ టూ గా టూ మా వన్ పా దా టూ నీ టూ సా ఇది శంకరాభరణం. ఇప్పుడు కీబోర్డ్ని చూస్తే శంకరాభరణం వాయించాలంటే సి నెక్స్ట్ రీ టు డి గా టు ఈ మా వన్ ఎఫ్ పా జి ఏ దా టు బి నీ టు సా. సో వైట్ నోట్స్ అంతా వాయించారండి శంకరాభరణం. అర్థమైంది అక్కడికి సాగా తీసుకుంటే ఓకే ఇంతవరకు అర్థమైన వాడు ఒకసారి చేయి చూపించండి సీని సాగా తీసుకుంటే మాస్టర్ అందరూ చేతులు వరుసగా రావచ్చు బ్లాక్ నోట్ వైట్ నోట్ బ్లాక్ రీ వన్ రీ టూ గా వస్తుంది వరుస అన్ని అన్ని రీట్స్ ముట్టుకుంటే సా రీ వన్ రీ టూ గా వన్ గా టూ. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇప్పుడు కీబోర్డ్ వాయించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇది అన్వయిస్తుంది ఎలా వెళ్తాం సబ్జెక్ట్ ముందు ఎక్కడికక్కడికి అర్థం చేసుకోవాలి. సో రీ వన్ రీ టు గా వన్ గుడ్ గా టు మా అలా దీన్ని సాగా తీసుకుంటాం. ఏది అర్థం ఎంతమంది అర్థం టైం అవుతుంది 9:30 అవుతుంది మనం 9:30 అంటే 9:30 క్లోజ్ చేసేద్దామండి ఎందుకంటే అది ఇప్పుడు అంటే ఫైనల్ గా ఒక క్లోజ్ అప్ ఏదైనా చేశాను. సో ఇప్పుడు ఒకసారి సిగ్నేచర్ ట్యూన్ సిగ్నేచర్ సాంగ్ సిగ్నేచర్ సాంగ్ వెళ్దాం. ఓకే అండి ఆ కీబోర్డ్ ఒకసారి చూపించండి. ఎస్ అండి ఓకే ఓకే అండి. ఇప్పుడు సిగ్నేచర్ సాంగ్ లో నేను శంకరాభరణం సి స్కేల్ లో వాయిస్తాను సి శృతిలో వాయిస్తాను అంటే సి సా అయింది. శంకరాభరణం నోట్స్ ఏంటంటే రీ టు గా టు మా వన్ పా దా టు నీ టు సా అంటే చతుశ్రుతి రిషభం అంతరగాంధారం శుద్ధ మధ్యం ఎఫ్ సి పంచమం ఏ చతుశ్రుతి దైవతం బి కాకల నిషాదం సి ఇది నోట్స్ ఇది శంకరాభరణం సి స్కేల్లో సి శృతిలో. ఇప్పుడు నేను అది హమ్ చేస్తాను అంటే ఇప్పుడు సా రి గా మా పా ద నీ అక్కడ ఉన్నాయి మీకు కదా పాట తీరు సార్ ఇదిగో చూడండి సార్ ఏం కాదు ఇదే కదండి
చూడండి. సో సారీగా అంటే సి డి పామాగా అంటే మళ్ళీ జి పా మా ఎఫ్ మళ్ళీ గా ఈ వెనక్కి వచ్చాం. సారీగా పామాగా ఆరోహణ అవరోహణ. పాదాని జి పా దా ఏ ని బి మళ్ళీ పామాగా గారీస. సో ఇది ఇది స్వరం. ఈ స్వరాన్ని మనం ప్లే చేసినప్పుడు కానీ పాడినప్పుడు కానీ ఎలా ఉంటుందన్నమాట. ఒక పాట పాడేటప్పుడు ఒక నోట్ షడ్జిమం పట్టుకుని మేము అలాగే సా అన్నది పట్టుకుని అలా ఉండాలి. ఒక నోట్ ని అనిపిస్తాం అంటే గాత్రం క్లీన్ అవ్వడం కోసం, ఈ ఫ్రీక్వెన్సీలోకి రావడం కోసం. అంచేత మీరు కీబోర్డ్ పెట్టుకున్నప్పుడు నేను చెప్పిన స్వరాల్ని ప్రతిరోజు ముఖ్యంగా సింగ సందర్భం ఆ నోట్ పట్టుకుని సి నోట్ పట్టుకుని అలాగా మేము కౌంట్ చేస్తాం 1 2 3 అంటే ఇప్పుడు అది ఆ టోన్ ఫ్లక్చువేషన్ లేకుండా ఎలా ఉందో అలా మీ గొంతు ఆ నోట్లో మిక్స్ అయిపోవాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ సింగర్ అవుతారు. అది సాయం తర్వాత ఇలాగ ఒక్కొక్క నోటు. ఇంకా దీనిలో ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. సాలో ఆ ఉంది, సా అకారం ఉంది. అంటే మీరు సా అన్న తర్వాత ఆ మిగులుతుంది. దీని తర్వాత దీనిలో ఈ ఉంది, ఈ సాలో ఆ ఉంది, మాలో ఆ ఉంది, నీలో ఈ ఉంది. ఇప్పుడు సాలో ఉన్న ఆకి గాలో ఉన్న ఆకి డిఫరెన్స్ ఉంటుంది. సా ఇక్కడ నుండి వస్తుంది, గా అన్నది ఇక్కడ చేరుతుంది, మా అన్నది ఇక్కడికి వస్తుంది, పా అన్నది ఓపెన్ అయిపోతుంది, మీ అన్నది ఇక్కడ ఉంటుంది. పట్టుకున్నప్పుడు ఇక్కడ క్లియర్ అంచేత ఇప్పుడు మీరు పాట పాడేటప్పుడు దేవ అకారం, నీవే ఏ అకారం, మాకు ఉకారం, కారణం. సో ప్రతి నోటు అకార ఇకార ఎకార ఉకారాలతో అండవు. అందుచేతనే వాటిని ముందు మేము అయితే కీబోర్డు అందరికి ఇమ్మట్లేదండి. కీబోర్డ్ వాయిస్ రావట్లేదు. మీరు మీ దగ్గర ఉండి మాట్లాడితే మాట్లాడ వస్తుంది. కీబోర్డ్ వాయిస్ కి ఏదైనా ఏర్పాటు చేయాలి మనం. అలాగా కీబోర్డ్ పెట్టుకుని వైట్ నోట్స్ ఒక బ్లాక్ నుండి CDEFGAB సారీగామా పాద ఇదే డోరే మీఫా సోలాటి అని వెస్టర్నర్స్ చెప్తారు. సేమ్ అవే ఫ్రీక్వెన్సీస్ వాళ్ళు అలా పలికించారు. బట్ ఫ్రీక్వెన్సీ మామూలు శంకరాభరణం అంటాం, వాళ్ళు మేజర్ స్కేల్ అంటారు. కనుక మీరు రాత్రం ప్రాక్టీస్ చేసేటప్పుడు సి నోట్ పట్టుకుని సా, నెక్స్ట్ రి, డి నోట్ గా అలాగా సాధన చేయాలి. రేపటి నుండి అనిపిస్తాను మిమ్మల్ని అంత ఒక నిమిషానికి తీసుకొస్తాం.
తమ్ము పట్టుకుని రేపటి నుండి మీరు అనాలి వెళ్ళి చాలు సార్. కీబోర్డ్ గురించి చెప్పాను కాబట్టి వాళ్ళు సింగర్స్ అందరూ కూడా కీబోర్డ్ గానీ ఏదో ఒకటి పెట్టుకుని అక్కడ వైట్ నుంచి అలాగ పిలిపిస్తూ ఈ గాత్రాన్ని వాళ్ళు చెప్పాలి. ఇంకోటి చెప్తున్నాను చూడండి, విసుగన్న అదే సంగీతంలో రాకూడదు. కుంకు నేర్పేటప్పుడు ఎక్సర్సైజ్ ఏంటో తెలుసండి, ఒక నెల రెండు నెలలు షర్ట్ తీయాలి, కుక్కానికి వేయాలి, తీయాలి, కింద పాడేయాలి, మళ్ళీ తీసుకో వేసుకోవాలి, మళ్ళీ తీయాలి, కింద పాడేయాలి, మళ్ళీ కుక్కానికి వేయాలి, మళ్ళీ తీసుకెళ్ళి పాడాలి. ఇది ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ రెండు మూడు నెలలు చేస్తే అది ఫైట్ వచ్చేస్తుంది, వచ్చేసింది అది, అది గురువు చేశారు అట్లా. ఎంత బోర్ అది కదా, గురువు వచ్చి రే అదే ఏంటి ఇప్పుడు అదే తర్వాత అదే, కానీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మీ గాత్రంలో ఇలాగ ప్రాక్టీస్ చేయడంలో మీ గాత్రం ఎలా మారిపోతుందో మీరు మామూలుగానే మీ స్వింగర్స్ ఈ సాధన వల్ల పర్ఫెక్ట్ అంట, అంటే ట్యూనింగ్ అలాగ అయిపోతుంది. థ్యాంక్ యూ. రైట్, అందరూ కూడా చెప్పండి కొడదాం అండి. మధ్యమం అంతర్గాంధారం చతుశ్రుతి రిషభం అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాను అంతే, మీరు ఇలా ఉండకూడదు. ఓకే, అమృతరాజు గారు చిన్న ప్రార్థన చేస్తారా, ముగించుకుందాం. అమృతరాజు గారు చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, షార్ట్ ప్రార్థన చేయండి సార్. మీ మైక్ ఆన్ చేయలేదు, మీ మైక్ ఆన్ చేయలేదు, చూడండి మీ మైక్ ఆన్ చేయమని చెప్పండి. ఎవరున్నారు అక్కడ? మీ మైక్, మీ వాయిస్ పలకట్లేదు, మీ వాయిస్ రావట్లే, మైక్ ఆన్ చేయమని చెప్పండి ఒకసారి, ఒకసారి. ఉండండి. ఎస్, ఇప్పుడు హలో చెప్పండి. హలో, ఎస్, మా ఇప్పుడు చేయండి, ప్రార్థన చేయండి. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమమయుడ, నీ పాదముకు లెక్కలేని వందములైన నాయన, ఈ సాయంకాల సమయమున మరొక మారు ప్రభువా మేము మీ సన్నిధిలో కూడుకునుటకు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మీకు వందనములు నాయన. సహోదరుడు మహర్షి గారు ద్వారా మాకు నాయన సంగీతంలో ఉన్నటువంటి మెళుకువలు తెలియ నేర్చుకున్నట్టు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనం తెలియజేస్తున్నాం నాయన. తండ్రి, ఇదే విధంగా మేము ముందు ముందుకి ఇంకా నాయన ఇందులో ఉన్నటువంటి మెలుకులు నేర్చుకోవడానికి మాకు కావలసినటువంటి ఉత్సాహాన్ని రోజు రోజు పెంచుకునేలాగా మీ కృప నిండుగా మెండుగా దయచేయమని తండ్రి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి వారికి కూడా ప్రభు మీ కృప నిండుగా మెండుగా దయచేయమని తండ్రి. బోధిస్తున్నటువంటి మహర్షి గారికి చక్కని ఆరోగ్యం దయచేయమని, అదేవిధంగా శాలెం అయ్యగారికి కూడా ప్రభు సహకరిస్తున్నందుకు మంచి ఆరోగ్యంను దయచేయమని, అల్పుడను అయోగ్యుడంటే నా ఈ చిన్న మనం మన్నించమని, మా ప్రభువును వీరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామన వినయపూర్వకంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి సో మచ్. మరి చిన్న టెస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతానండి. చెప్పండి సార్, చెప్పండి సార్. కీబోర్డ్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు అక్కడ నోట్స్ ఇచ్చాను కదా, సారీ చిన్నది, సారీగా పామాగా పాదాని పామాగా రాసుకోండి, రాసుకోండి. వీలైతే రాసుకోండి సారీగా, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫోన్లో, స్క్రీన్ షాట్ తీసుకుంటే అవుతుంది. పవర్ బటన్ వాల్యూమ్ బటన్ ఒకేసారి నొక్కినప్పుడు స్క్రీన్ షాట్ అవుతుంది అన్నమాట. కొంతమంది మూడు ఏం చెప్తానంటే సా అన్నది సి, సి నోట్ అక్కడ వైట్ నోట్, రీ అన్నది డి, గా అన్నది ఈ, వరుసగా వస్తాయి సారీగా అంటే సిడిఈ,
పామాగా వెనక్కి జిఎఫ్ఇ పాదాని జిఏబి మళ్ళీ పామాగా జిఎఫ్ఇ గారీస ఈడిసి ఇది కీబోర్డ్లు ఉన్న వాళ్ళు సింగర్స్ అది పాడాలి రేపు మీకు ఒక్కసారి అది పాడేసేసి వదిలేస్తాను ఈ వీడియో మీరు తర్వాత చూసి దాన్ని ఫాలో అవ్వండి సార్ మరోసారి చెప్పండి సారీగా సిడిఈ తర్వాత సారీగా సిడిఈ పామాగా జిఎఫ్ఈ నెక్స్ట్ అండి పాదాని జిఏబి జిఏబి ఓకే అండి నెక్స్ట్ అండి పామాగా మళ్ళీ జిఎఫ్ఈ జిఎఫ్ఈ ఓకే అండి రేపు స్లైడ్ లో ఇది కూడా పెడతానండి కరెక్ట్ గా నోట్స్ అది అవునండి పెడితే కొంచెం మా వాళ్ళకి సరిగాని ఇప్పుడు దీన్ని బ్రంట్ గా సరిగా పామాగా అలవాడే కదా కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది సరిగా పామాగా పాదాని పామాగా గారీసా పాడాలి దీనికి పదం చెప్తాను రేపు ఏంటో ఓకే అండి ఓకే ఎస్ థ్యాంక్ యూ రేపు హోంవర్క్ చేసుకొని రావాలి అందరూ కూడా మహర్షి గారికి ప్రైజ్ చెప్పండి ప్రైజ్ మహర్షి గారు హోంవర్క్ ఇస్తాను అలాగే మీ చేత పాట కంపోజ్ చేస్తాను అవును మీ సంగీతం తెలిసిన వాళ్ళందరూ పాట కంపోజ్ చేసి మీ పాట మీరు రాయాలి వండర్ఫుల్ ఓకే గుడ్ నైట్ అండి మరి మీ మీ ఫోన్ లో లీవ్ అని మీటింగ్ లీవ్ అని కొట్టొచ్చండి చూడండి ఇప్పుడు ఈ వీడియోని యూట్యూబ్ లో చూడమని చెప్పండి ఓకే ఇదంతకు రికార్డ్ చేశాను ఈ వీడియో మీకు యూట్యూబ్ లో పెట్టి లింక్ పంపిస్తానండి ఓకే ఇక్కడ లీవ్ అని ఉంటుంది టచ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ చివర లీవ్ మీటింగ్ అని ఉంటుంది అది పైన లీవ్ మీటింగ్ ఎర్ర అక్షరాలతో ఉంది కదండి అది నొక్కితే మళ్ళీ లీవ్ మీటింగ్ వస్తుంది కింద వస్తుంది లీవ్ మీటింగ్ ఇదిగోండి అక్కడ లీవ్ మీటింగ్ కొడితే బయటకు వచ్చేస్తారు ఇలా ఒకసారి నేను మా అబ్బాయికి ఎవరు మన కన్నబాబుకి థాంక్స్ చెప్తాను ఒకసారి కన్నబాబుని ఎస్ అండి షాలోమ్ ఓకే ఇస్తానండి ఉన్నారా వెళ్ళిపోయారా ఉన్నాడు ఓకే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినట్టున్నారండి లీవ్ లీవ్ అయిపోయారు లీవ్ అయిపోయారు చూశాను నేను లీవ్ అయిపోయారు లేట్ అయిపోయింటుంది పాపం అక్కడ బాగా అవునండి వాళ్ళకి 11 స్టార్ట్ అయింది వాళ్ళకి మన ప్రభుత్వం అవునండి ఓకే సార్ గుడ్ నైట్ అందరికి వందనాలు థ్యాంక్ యూ సో మచ్ చూడమని చెప్పండి అందరిని ఎస్ అందరికి వందనాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో యూట్యూబ్ లో ఎక్కించి మీకు యూట్యూబ్ లింక్ పంపిస్తాను మరొకసారి చూడండి అంతా చూస్తే మీకు అర్థం అవుతుంది ఓకే థ్యాంక్ యూ నిన్నటిది కూడా పంపించాను
మాట మాటికి చూస్తూ ఉంటే కదా అర్థం కాదు ఇది కొంచెం. ఓకేనా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.